పున్నంబు ఎన్నాడే మమగన్న తల్లి, పున్నంబు ఎన్నాడే మమగన్న తల్లి, పూదిద్దు నీ కడప పూల మెట్టెలతో, పూదిద్దు నీ కడప పూల మెట్టెలతో. తెరిస్తే మెరుస్తాది మా బావిల్లు, వానొస్తే కూరుస్తాది మా బావిల్లు. బారు బారు కొండ కొండ కొండల నడుమ ఎన్నెలాల, కొండ కొండ కొండల నడుమ ఎన్నెలాల, పుట్టినాడు ఏదుము లేదో ఎన్నెలాల. అందరికీ నమస్తే. మా ఊర్లో మరో జనపద కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. చూస్తున్నారు కదా, ఇట్లాంటి మట్టి ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులను బయటికి తీస్తూ ఉన్నాం. నిజంగా ఈ మట్టి కంచు గొంతులను వింటున్నారు కదా, నిజంగా ప్రతి ఒక్కరు మా ఛానల్ ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా రోజుల నుంచి ఒక విషయం చెప్దాం అనుకున్నాను, ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు యుఎస్ కూడా మన ఛానల్ పెట్టంగానే ప్రతి ఒక్కరు చూసి కాల్ చేస్తూ ఉన్నారు, అన్న మా ఊరికి రండి, మా ఊరికి రండి అంటూ ఉన్నారు. ఎందుకంటే అన్ని ఊర్లో పోవడానికి చాలా కష్టమవుతూ ఉంది, కానీ కొన్ని ప్రాంతాలకే వెళ్తాను. ఎందుకంటే హైదరాబాద్లో స్టూడియో కూడా నేను అరేంజ్ చేస్తూ ఉన్నారు. ఎవరైతే హైదరాబాద్కు వచ్చి దగ్గరలో ఉండి హైదరాబాద్కు వస్తా అంటే హైదరాబాద్కు వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. మొదటగా మా ఛానల్ చూసిన ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఈరోజు మన ఛానల్లో ఇంకా అద్భుతమైన పాటలు పాడడానికి వెంకటమ్మ గారు వచ్చారు. నిజంగా చాలా అద్భుతమైన పాటలు పాడుతూ ఉంటాయి. చిన్నప్పటి నుంచి కష్టాలతో ఉన్నటువంటి కష్టజీవిగా ఎన్నో ప్రాంతాలకు వెళ్ళి తన పాట ఎక్కడ ప్రోగ్రాం వెళ్ళినా కూడా తన సొంత డబ్బులు పెట్టుకొని వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్కి వెళ్ళి ఆ పాట ఆటను ప్రదర్శిస్తూ ఉంది. నిజంగా గద్దరన్న చనిపోయిన సంవత్సరంలో కూడా ఎక్కడ ప్రోగ్రాం ఉన్నా కూడా గద్దరన్న కోసం అక్కడికి వెళ్ళి ఎన్నో వేదికల మీద చూసాను. నిజంగా అక్క డప్పు పట్టిందంటే నిజంగా ఆ డప్పు ధర వేస్తూ ఉంటే జనం కిందున్నోళ్ళు కూడా ఆ స్టెప్పులు వేయవలసిందే. నిజంగా చాలా అద్భుతమైన డప్పును కూడా వాయిస్తూ ఉంటుంది, పాటలు కూడా పాడుతూ ఉంది. నిజంగా ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. అక్క నమస్కారం. అక్క ఎందుకంటే మీ ఈ సూర్యాపేట ప్రాంతంలో ఎక్కువగా వినిపించేది పాటలు కాకుండా డప్పు ధరువు, మహిళా డప్పు ప్రదర్శన అంటే సూర్యాపేట జిల్లానే. ఎందుకంటే నేను చాలా వేదికలో విన్నాను, నిజంగా చాలా అద్భుతమైన డప్పు ప్రదర్శన ఇది. ఎక్కడో ఎన్నో ప్రాంతాల్లో కూడా మీరు డప్పు ప్రదర్శన ఇచ్చారు కాబట్టి ఆ డప్పుతో పాటు పాటలు కూడా పాడుతూ ఉన్నాం. నిజంగా చాలా అద్భుతమైన గొంతు. ఒక్కసారి ఏ ఊరు ఏ ప్రాంతము ఎప్పుడు ఈ డప్పు ప్రదర్శన నేర్చుకున్నారు, పాటలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి? తమ్మి మాది తల్లిగారు ఏం బావులా, అత్తగారు ఇమాంపేట, ఉండడం సూర్యాపేట. అయితే ఈ ఇప్పుడు ఈ పాటలు మాత్రం తమ్మి తెలంగాణ రాకముందు నుంచి మా అయ్యప్రాలు నాగలక్ష్మి ఆమెతోటి పోయిన పాటలకు ఈ తర్వాత డప్పు నేర్చుకున్నాం మా మాస్టర్ కృష్ణ. కృష్ణ దగ్గర ఎంతమంది ఉంటారు మీ టీం? టీము ఇమాంపేటలో 25 మంది ఉంటాం. ఇక తర్వాత టీములు చాలా చేసిండు. ఓకే అక్క, అంటే మీరు అంటే మామూలుగా డప్పు మగవాళ్ళే కొడుతూ ఉంటారు, కానీ మహిళలు కొట్టడం అంటే ఒక అద్భుతం. అంటే మీరు ఈ డప్పు కొట్టేటప్పుడు మీరు హైదరాబాద్లో కానీ ఎక్కువగా గవర్నమెంట్ నుంచి ఏదన్నా మీరు బహుమతి తీసుకున్నారా? ఏం తీసుకో అంటే గవర్నమెంట్ ఏమైనా గుర్తించారా? ఇంతవరకు లేదు. గవర్నమెంట్ ఏం గుర్తించలే మామూలు. ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు మామూలు? చాలా వరకు తమ్ చాలా కాడ కూడా పోయినాము, గవర్నమెంట్ ప్రోగ్రాలు కూడా చేసినాము, కానీ ఏది కూడా మాకు రాలే గవర్నమెంట్ నుంచి. ఏం రాలే అంటే మీరు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానీ రవీంద్ర భారతిలో కానీ లేకపోతే ఈ కళా నిలయాలు ఉన్నాయి కదా, అక్కడ ప్రదర్శనలు చేసినాం. ఒకసారి ఒక పాట తను ముందుకెళ్దాం అక్క. ముందుగా ఒక ఏం పాట పాడదాం అనుకుంటారు, అంటే ఉద్యమ పాట పాడదాం అనుకుంటారా? పల్లె పాటలు పాడదాం, ఎందుకంటే పల్లె నుంచి వచ్చారు కాబట్టి పల్లె పాటతో ముందుకెళ్దాం. నిజంగా ఆ డప్పు ధరువు కాకుండా పాట తను ముందుకెళ్దాం. ఒకసారి ఆ అక్క పాట ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఒక మమగన్న తల్లి, ఆమాస ఎన్నాడే మమగన్న తల్లి, అలికి ముగ్గు లేదు అంటూ మెట్టెలతో, అలికి ముగ్గు లేదు అంటూ మెట్టెలతో. ఆమాస ఎన్నాడే మమగన్న తల్లి, ఆమాస ఎన్నాడే మమగన్న తల్లి, అలికి అమ్ముకున్నావా, ఆడల్ని కన్నావా అమ్ముకున్నావా, అమ్మా నీలో గిల్లు చిన్న పోయినాయే, అమ్మా నీలో గిల్లు చిన్న పోయినాయే. అమ్మోగొల్లని కన్నావా మొత్తుకున్నావా, మోగొల్లని కన్నావా మొత్తుకున్నావా, మొదుగుల్లారే గాడి గుత్త కొన్నావా, మొదుగుల్లారే గాడి గుత్త కొన్నావా.
కన్న తల్లి దాటుదు నీ కడపద్దండి మెట్టెలతో, దాటుదు నీ కడపద్దండి మెట్టెలతో. మమగన్న తల్లి దామేర ఎన్నాడే మమగన్న తల్లి, దాటుదు నీ కడపద్దండి మెట్టెలతో, దాటుదు నీ కడపద్దండి మెట్టెలతో. ఓ ఆకాశి ఎన్నాడే మమగన్న తల్లి, ఆకాశి ఎన్నాడే మమగన్న తల్లి, ఎక్కుదు నీ కడప ఎండి మెట్టెలతో, ఎక్కుదు నీ కడప ఎండి మెట్టెలతో. ఓ ఇల్లు వలకని బాలానిస్తున్నది నా, ఇల్లు వలకని బాలానిస్తున్నది నా, యువరంగా పానుళ్ళు నేర్పుకో, యువరంగా పానుళ్ళు చెప్పుకోవమ్మా, యువరంగా పానుళ్ళు చెప్పుకోవమ్మా. నది నా ఆకీలు కని బాలనిస్తున్న నది నా, అందంగా పానుళ్ళు చెప్పుకోవమ్మా, అందంగా పానుళ్ళు చెప్పుకోవమ్మా. కొట్టొస్తాడది నా కోపాన నీ కొడుకు, కొట్టొస్తాడది నా కొంగుళ్ళ సాటుకు దాసుకోవమ్మా, కొంగుళ్ళ సాటుకు దాసుకోవమ్మా. తన్నొస్తాడది నా తాపాన నీ కొడుకు, తన్నొస్తాడది నా తలుపుల్ల సాటుకు దాసుకోవమ్మా, తలుపుల్ల సాటుకు దాసుకోవమ్మా. కడుపుల్ల దుఃఖాన్ని దాసుకుంటున్నా, కడుపుల్ల దుఃఖాన్ని దాసుకుంటున్నా, కన్నవారి కడప దాటిపోతున్నా, కన్నవారి కడప దాటిపోతున్నా. దాసుకుంటున్నా అమ్మ పుట్టిల్లేమ పాసిపోతున్నా, అమ్మ పుట్టిల్లేమ పాసిపోతున్నా. పుట్టింట్లో ఉన్నప్పుడు అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఆ కష్టాలని చాలా అద్భుతంగా వర్ణించు. ఆ కష్టాలు చెప్పుకుంటే ఒక 2-3 రోజులు పడుతుందేమో, కానీ ఒక 5 నిమిషాలలోనే, 2-3 నిమిషాలనే, ఒక 10 రోజుల బాధనే ఒక పాట రూపంలో అల్లి పాడినటువంటి పాట చాలా అద్భుతం. ఎందుకంటే ఆ కష్టాలను చూస్తూ ఉంటే అప్పట్లో ఒక అత్తగారింటికి వెళ్ళేటప్పుడు కట్నాలు ఇచ్చిరో ఇవ్వలేదు, కానీ ఇంట్లో పరిస్థితి అనేది అన్నం లేకున్నా కూడా ఒడ్లు దంచుకొని తినే చరిత్ర అప్పుడు. అంటే చిన్నప్పటి నుంచి ఎట్లాంటి కష్టాలు అనుభవించాను? చిన్నప్పటి నుంచి మస్తు కష్టాలు తమ్మి, నేనైతే తల్లిదండ్రులకు చిన్న బిడ్డను, నాన్నగారు రక్కలు చెల్లెళ్ళు, నేను 3 కావని, నేను చిన్న బిడ్డని గర్భంగా సాదిండు నాన్న, సాదిండు కానీ పెళ్ళి అయినాక మస్తు కష్టాలు పడ్డా తమ్మి. నాగలు దున్నా, బండి తోలినా, ఓరాలు తీసిన, ఓరాలు పెట్టిన, అన్ని చేసిన, అన్ని పనులు చేసిన, అన్ని పనులు చేసిన. ఓకే, అప్పుడు ఎంత మంది పిల్లలు మీకు? నాకు ఒక కొడుకు ఒక బిడ్డ తమ్మి. ఓకే అక్క, నిజంగా అంటే అప్పటి కష్టాలతో ఉన్నాయి కాబట్టి. ఇంకా ఎట్లాంటి పాటలు పాడుతూ ఉంటావు ఇంకెక్కువ? తమ్మి జానపద పాటలు. జానపద పాట పాడవాలి ఒకసారి, ఎందుకంటే కష్టాల గురించి కాకుండా ఒక జానపద పాట పాడుకుందాం. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రాంతం అంటేనే పల్లెల్లో ఉన్నటువంటి జానపదం, జనం నుంచి పుట్టినటువంటి జానపద పాటలే కాబట్టి ఎక్కువగా ఈ జానపద పాటలు ఇష్టపడతాను. ఒకసారి అక్క పాడిన కష్టాల గురించి కాకుండా కూడా జానపద పాటలు పాడడానికి ముందుకొచ్చారు, ఒకసారి ఎట్లాంటి జానపదమో ఒకసారి విందాం. వానొస్తే కూరుస్తాది మా బావిల్లు, లు కంకార మిల్లులాట మా బావాకు, కాలుకు చెప్పులు లేవు మా బావాకు. ఆకు కంట కింద గంటల పొలము మా బావాకు,
గంజిలోనే మెతికేలేదు మా బావాకు. తేరిస్తే మేరుస్తాది మా బావిల్లు, ఓనొస్తే కూరుస్తాది మా బావిల్లు. దొడ్డి నిండా ఆవులాట మా బావాకు, దోతుల షాపే లేదు మా బావాకు. ఎందుకంటే ఈ పల్లె ప్రాంతంలో ఎక్కువగా ఈ జానపద పాటలు పాడుతూ ఉన్నారు. నిజంగా చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలతో వచ్చావు కాబట్టి నిజంగా ఆ కష్టం గురించి కూడా పాటలు ఎన్నో పాడుతూ ఉన్నావు. వాళ్ళ బోతవాట ఏమి తెస్తావురో ఎద్దులోడ జంగన్న, జమదారి జంగన్న, మేనా మామ జంగన్న. ఆ గదివాళ గజ్జలాగు నీకు తెస్తానే కన్యాపిల్ల కనకమ్మ, సుందరి నాగమ్మో కన్యాపిల్ల కనకమ్మ. మిట్ట పెళ్ళి బోతవాట ఏమి తెస్తావురో ఎద్దులోడ జంగన్న, జమదారి జంగన్న, మేనా మామ జంగన్న. మిట్ట పెళ్ళి పిన్నురై కానీకు తెస్తానే కన్యాపిల్ల కనకమ్మ, సుందరి నాగమ్మ కన్యాపిల్ల కనకమ్మ. పెళ్ళి పోయి నువ్వు ఏమి తెస్తావురో ఎద్దులోడ జంగన్న, జమదారి జంగన్న, మేనా మామ జంగన్న. పలమురు పోతవాట ఏమి తెస్తావురా ఎద్దులోడ జంగన్న, జమదారి జంగన్న, మేనా మామ జంగన్న. పట్టు చీర నీకు తెస్తానే కన్యాపిల్ల కనకమ్మ, సుందరి నాగమ్మ కన్యాపిల్ల కనకమ్మ. ఆ పాలమూరు పట్టు చీర నీకు తెస్తానే కన్యాపిల్ల కనకమ్మ, సుందరి నాగమ్మ కన్యాపిల్ల కనకమ్మ. ఊరరి బండోడ రఘవ నందాన, ఆవరి గడ్డి బండోడ రఘవ నందాన. అని మీద మనసున్నది రఘవ నందాన, నిలుపరని బండి రఘవ నందాన. తోకల్లురా రఘవ నందాన, నాలు జడల్లురా రఘవ నందాన. ఆ నీయదు డెక్కెల్లురా రఘవ నందాన, నా కాలు మెట్టెల్లురా రఘవ నందాన. ఆవోరరి బండోడ రఘవ నందాన, వరిగడ్డి బండోడ రఘవ నందాన. ఆపురాని బండి రఘవ నందాన, నీ మీద మనసున్నది రఘవ నందాన. నిలుపరని బండి రఘవ నందాన, నీ మీద మనసున్నది రఘవ నందాన. నా నీములు గర్రల్లురా రఘవ నందాన, నా ముక్కు పుల్లల్లురా రఘవ నందాన. కొమ్ముల్లురా రఘవ నందాన, నా శంప పిన్నుల్లురా రఘవ నందాన. నా ఓరరి బండోడ రఘవ నందాన, వరిగడ్డి బండోడ రఘవ నందాన. నా కథ కథ మామిల్లురా రఘవ
మామిన్లు రాఘవనందన నా కాత మామిళ్ళ రాఘవనందన కాలే తొక్కంగా రాఘవనందన పాటలు చాలా అద్భుతంగా పాడుతా ఉన్నాను నిజంగా. అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి పాటలు చిన్నప్పటి నుంచే స్టార్ట్ ఉంది పాట? ఎంతవరకు చదువుకోలేదు? నేను ఏం చదువుకోలేదు. చదువుకోకుండా కూడా చాలా అద్భుతమైన పాటలు పాడుతూ ఉన్నాను. ఎందుకంటే అక్షర ముక్క రాకపోయినా కూడా జానపద పాటలు అంటే ప్రేమగా ఇప్పుడు పాడాలి అంటే పాట కోసమే పుట్టినట్టుగా. ఎందుకంటే ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా కూడా వెళ్తూ ఉంటారు. ఈ పాట నేను సొంతం కై కట్టుకున్న పాట, ఎవరిదో కాదు, నేను కట్టుకున్న. యూట్యూబ్లో రాలేదు. ఎక్కువ సొంతంగా సొంత పాటలు ఎక్కువ పాడుకున్నా. అంటే ఇక్కడ సేకరణ పాటలు కానీ అమ్మ వాళ్ళు అంత ముందు పాడినా కానీ ఎవరైనా ఊళ్ళలో పాడిన పాటలు కానీ నేను సిటీకి వచ్చే శాన్ రోజులు అయితే ఇక్కడికి వచ్చి పాటలు తక్కువ. దాదాపుగా ఎన్ని పాటలు పాడుతావు? పాటలు పాడుతూ ఉంటాయి. ఎక్కువగా దేని గురించి ఎక్కువ పాటలు పాడుతాయి? ఎక్కువ జానపదాలు ఎక్కువ పాడతాయి. కొద్దిగా అయ్యి అంటే రాజకీయం అంటే తక్కువ, కానీ జానపద పాటలు ఎక్కువ పాడతాయి. ఒకసారి ఇంతకుముందు జానపద పాట విన్నారు కదా, మళ్ళీ ఒకసారి ఒక మంచి జానపద పాటలు. ఎందుకంటే ఎక్కువగా యూట్యూబ్లో కూడా వైరల్ అయితే కూడా జానపద పాటలే కాబట్టి ఎక్కువగా జానపద పాటలు ఇష్టపడతా ఉన్నారు కాబట్టి ఒకసారి ఇంకొక మంచి జానపదం విందాం. పుట్టినాడు ఎదుములేదో ఎన్నెలాల ఇల్లు వలికి నిన్ను ముగ్గు పెడితే ఎన్నెలాల ముగ్గు జడు పా బాలల్లు లేరో ఎన్నెలాల కొండ కొండ కొండల నడుమ ఎన్నెలాల పుట్టినాడు ఎదుములేదో ఎన్నెలాల పుట్టినాడు ఎదుములేదో ఎన్నెలాల తెల్ల చీర నిన్ను కట్టుకొని ఎన్నెలాల తెల్ల రైక నిన్ను దడుకొని ఎన్నెలాల ఒక మాప బాలల్లు లేరో ఎన్నెలాల కొండ కొండ కొండల నడుమ ఎన్నెలాల పుట్టినాడు ఎదుములేదో ఎన్నెలాల పెరిగినాడు ఎదుములేదో ఎన్నెలాల వీరుల్లారా వీరవని తల్లారా అమ్మరుడము పైరనములొరిగినారా తెలంగాణలో కంటి చెమ్మల్లారా నూరు వెచ్చని నెత్తురు చిమ్మినారా ఈరుల్లారా వీరవని తల్లారా అమ్మరుడము పైరనములొరిగినారా తెలంగాణలో కంటి చెమ్మల్లారా నూరు వెచ్చని నెత్తురు చిమ్మినారా ఆంధ్ర పాలకుల గుండెల్లో నా వియ్యాలో వియ్యాలా ఈ ముక్తి కొరకు విరిసిన పాకై వియ్యాలో వియ్యాలా కథన రంగముకు కాలు దువ్విన వియ్యాలో వియ్యాలా యూనివర్సిటీ మైదానాలే వియ్యాలో వియ్యాలా గునుగు పువ్వు నవ్వుల్లార మోదుగు పువ్వు రిమ్మల్లార తంగడు పూల రెమ్మల్లార బతుకమ్మ బంతుల్లార వీరుల్లార వీరవని తల్లారా అమ్మరుణము పైరనములొరిగినారా నింగిల పూసిన సింగిడి మీరై వియ్యాలో వియ్యాలా మా పక్కన బిడ్డల పక్క పక్క నవ్వై వియ్యాలో వియ్యాల మా ఆకిట ముగ్గులు తడతడ మెరుపై వియ్యాలో వియ్యాలా లేగ దూడల అడుగుల్లారా శేని శనకల చేజములారా తెలంగాణ జైనాదములారా వీరుల్లారా వీరవని తల్లారా అమ్మరుడము
కాలుకు గజ్జగట్టి చాలా ప్రాంతం తిరిగినటువంటి చరిత్ర సూర్యాపేట ప్రాంతంలో చాలామంది ఉంది. ఎందుకంటే కళాకారుల పాత్ర లేనిది కూడా తెలంగాణలో ఎన్నో పాటలు వచ్చినా కూడా ఒక్కొక్క పాట పాడుతూ ఉంటే ఉద్యమం ఉర్రెత్తున సాగింది. యూనివర్సిటీలో మొదలైనటువంటి చరిత్ర ఎందుకంటే ఎంతోమంది అమరులైనా కానీ ఆ అమరుల త్యాగఫలం అదేవిధంగా కళాకారుల త్యాగఫలం కూడా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం కూడా కళాకారులను గుర్తించి 550 మంది కళాకారులను గుర్తించినటువంటి తెలంగాణ ప్రభుత్వం, అందులో మీకేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం రాలేదా? రాలేదమ్మే. ఎందుకు? ఉద్యమంలో పనిచేశారు కదా. ఉద్యమంలో పనిచేసినాం కానీ అసలు చేయని వాళ్ళకే వచ్చినాయి కానీ చేసిన వాళ్ళకి కదా రాలేదు. అంటే కొంతమందికి అంటే ఎందుకంటే తెలంగాణలో కవులు కళాకారులు ప్రాధాన్యత ఎక్కువ ఉంది కాబట్టి గవర్నమెంట్ గుర్తించింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా రాణి కళాకారులకు కూడా ఉద్యోగాలు రావాలని మా ఛానల్ తరఫున ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే చాలా ప్రాంతంలో కూడా తెలంగాణ కోసము ఎంతోమంది కళాకారులు కూడా కాలుకు గజ్జగట్టి తన వంతుగా పాటలు పాడి ప్రజలను చైతన్యం చేసినటువంటి కళాకారులు ఉన్నారు. అట్లాంటి కళాకారులను కూడా గుర్తించి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కొంతమంది వచ్చాయి, ఇంకా కొంతమంది కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతా ఉన్నాం. గణేష్ నక్షలేటు, ఈ పాట నిర్మలక్క పాట. ఓకే. నిర్మలక్క పాట అక్క పాడుతుంటే నేను విన్నా, ఈయన నేను పాడిన. మొన్న కూడా అక్క హైదరాబాద్లో కలిసినప్పుడు అక్క నీ పాడవాన్ని అని చెప్పిన కూడా అక్కకు సరేరా అని అన్నది. అదే ఇప్పుడు గణేష్ పాట పాడుతున్నా. పేదల్ల రాజ్యంలో పోరు జయ్యాబో ఎవరికి పోతివి తమ్ముడా, గణేష దూరం అయితివి తమ్ముడా. తల్లి నరసమ్మ నా కొడుకు వేడంటే, నీ తల్లి నరసమ్మ నా కొడుకు ఏడంటే, తల్లితో ఏమందును గణేష ఎక్కడుందని చెప్పను, తల్లితో ఏమందును గణేష ఎక్కడుందని చెప్పను. గంజి గట్ట కాదాగే బహుజనులందరికీ, గంజి గట్ట కాదాగే బహుజనులందరికీ, బంధువు అని చెప్పనా గణేష బంధము నువ్వు అననా, బంధువు నీ ననా గణేష బంధము నీ నందునా. పేదల్ల రాజ్యంలో పోరు జయ్యాబోయి, పేదల్ల రాజ్యంలో పోరు జయ్యా, ఒరిగి పోతివి తమ్ముడా, గణేష దూరం అయితివి తమ్ముడా. నీ భార్య నిర్మల నా భర్త ఏడంటే, నీ భార్య నిర్మల నా భర్త ఏడంటే, భార్యతో ఏమందును గణేష ఎక్కడుండని చెప్పను, భార్యతో ఏమందును గణేష ఎక్కడుండని చెప్పను. తొలిపొద్దు బడవంగ, తొలిపొద్దు బడవంగ అడి అమ్మ కవుగిట్ల, తొలిపొద్దు బడవంగ అడి అమ్మ కవుగిట్ల, చెదిరిపోకుంటున్నాడు నీ భర్త సమరమై సాగుతుండు, చెదిరిపోకుంటున్నాడు నీ సమరమై సాగుతుండు. పేదల్ల రాజ్యంలో పోరు జయ్యాబోయి, పేదల్ల రాజ్యంలో పోరు జయ్యాబోయి, ఒరిగిపోతివి తమ్ముడా, గణేష దూరం అయితివి తమ్ముడా. ఒరిగిపోతివి తమ్ముడా, గణేష దూరం అయితివి తమ్ముడా. నీ కొడుకు వామాను మా నాన్న ఏడంటే, నీ కొడుకు వామాను మా నాన్న ఏడంటే, కొడుకుతో ఏమందును గణేష ఏమని ఓదర్దును, కొడుకుతో ఏమందును గణేష ఏమని ఓదర్దును. గోరు ముద్దలు పెట్టి జోల పాటలు పాడి, గోరు ముద్దలు పెట్టి జోల పాటలు పాడి, పొడి చెట్టి పొద్దు వంద. నాకు ఎందుకో ఎర్ర జెండోళ్ళు అయినా అసలు ఈ పాటలు అంటే నాకు బాగా ఇష్టం. బాగా ఇష్టం, బాగా ఇష్టం నాకు ఇలాంటి పాటలు పాడాలని. అంటే ఎవరన్నా పాడితే అది చూసి అది నేర్చుకోవాలనేది పడుతుంది. ఇంకోటి కూడా నిర్మలక్కది, ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నా కానీ అది ఇంకా కాలేదు. కాలేదా? ఓకే. అంటే సిపిఎం పాట అంటే ఎర్రజెండ పాటలు అంటే చాలా ఇష్టపడతాను. అంటే ఎర్రజెండ పాటల నుంచి ఒక పాట పాడతాం మాకోసం. పాలొల్ల గుండెలు గుబగుబలాడే, ఎర్ర జెండ ఎగిరేసి నూను పగ్గాలు బట్టి జే కొట్టిను అమరుడు సుందరన్న. కష్టాబూలం కదిలింది కంచురదయంబు నేడు కష్టాబూలం. చూశారు కదా చాలా అద్భుతమైన పాటలు పాడుతూ ఉందక్క. నిజంగా చిన్నప్పుడు కష్టాల నుంచి వచ్చినటువంటి చరిత్ర వాళ్ళది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కాలుకు గజ్జగట్టి ఎన్నో ప్రాంతాలు తిరిగి చాలామందికి పాటలు నేర్పి అదేవిధంగా రికార్డింగ్లో కూడా పాటలు పాడినటువంటి చరిత్ర అక్కది. నిజంగా ఎర్రజెండ పాటలన్నా ఎర్రజెండ పార్టీ అన్నా అభిమానిస్తూ ఉంది. ఎందుకంటే అట్లాంటి పాటలు ఎక్కడ విన్నా కూడా తను పాడుతూ ఉంది, ఎక్కడ ప్రోగ్రాంకి వెళ్ళినా తన పాటను కూడా గళాన్ని కూడా వినిపిస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తన పాటల్ని ఎంకరేజ్మెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అక్క. ఇంతసేపు మా ఛానల్లో అద్భుతమైన పాటల్ని ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. మా కొరు నుంచి హైదరాబాద్ నుంచి వచ్చినందుకు ఇంత ఇబ్బంది పడి మమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు మీకు మా వందనాలు తమ్మి. చాలా వరకు అంత దూరం నుంచి ఇంత కష్టపడుకుంటూ వచ్చారు మా కొరకు. థ్యాంక్స్ తమ్మి.